చిత్తూరు జిల్లా పలమనేరులో వింత ఘటన చోటు చేసుకుంది. రామాపురంలో వానరుల నుంచి మామిడి తోటలు కాపాడుకోవడానికి సుబ్రహ్మణ్యం నాయుడు అనే రైతు వినూత్న ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యాడు. కర్ణాటక రాష్ట్రం నుంచి కోతులను భయపెట్టే బొమ్మలు విక్రయిస్తున్నారని తెలుసుకుని 500 రూపాయలు పెట్టి ఆ భయంకరమైన వికృతమైన తల ఆకారాన్ని తెచ్చుకున్నాడు. దానిని తలకు బిగించుకుని మామిడి తోటలో శబ్దం చేస్తూ తిరుగుతూ ఉండడంతో కోతులు ఆ బొమ్మను చూసి భయపడి పారిపోతున్నాయి. దీంతో గ్రామస్తులు అతడి తెలివిని మెచ్చుకుంటున్నారు. ఈ సంవత్సరము వర్షపాతము భూమిలో శాతం ఎక్కువయ్యి మామిడి పూత చాలా తక్కువగా వచ్చింది. ఆ వచ్చిన కొద్దిపాటి పూతను కూడా అకాల వర్షాల వల్ల మగ్గిపోయింది. మొత్తం మీద ఆవరేజ్గా టోటల్లో 20% పంట మాత్రమే ఉంది. ఈ కొద్దిపాటి పంటను కూడా కాపాడుకోవాలంటే కోతులు బెడద అధికమైంది. వాటిని మేము కంట్రోల్ చేయాలంటే కష్టమైతే ముల్బాగల్లో ఈ